జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడా లేదా, కళ్ళెదురు కనిపిస్తున్నాడా లేదా, జయలలిత ఇల్లు వచ్చిందా లేదా, ముఖ్యమంత్రి అయిందా లేదా, రేవంత్ రెడ్డి అయ్యారా లేదా, కేసీఆర్ ఉద్యమంలో జైలుకి వెళ్ళాడా లేదా, ముఖ్యమంత్రి అయ్యాడా లేదా, ఇవి కనిపిస్తున్నాయి కదా మనకి. అందరిది వేరు, రేవంత్ రెడ్డిది వేరు, రావు గారు రేవంత్ రెడ్డికి ఎవరితో పోలిక లేదు. వేరే ఎవరెవరిది కేసు వేరు వేరుగా ఉండొచ్చు, కానీ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక టర్నింగ్ పాయింట్, ఈవెన్ రేవంత్ రెడ్డి టర్నింగ్ పాయింట్ అండి. చెప్పండి రావు గారు, మీరు క్వశ్చన్ అడిగారు నన్ను చెప్పని ఇవ్వాలి. ఇప్పుడు మీరు అందరితో చెప్పిన అందరిది వేరు, ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారు తీసుకుందాం. రేవంత్ రెడ్డి గారు జైలుకి ఏ రకంగా వెళ్ళిండ్రు, ఏ కుట్రలో భాగం వెళ్ళిండ్రు, ఆయన వెళ్ళింది ఎప్పుడు, తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి అయింది ఏ సంవత్సరము, వెళ్ళింది ఏ సంవత్సరం చెప్పండి. ఇన్ని సంవత్సరాలు ఇట్లా జైల్లోకి వెళ్ళి రాగానే అట్లా సీఎం అయితే మీరు అన్నట్టు జైలు నుండి వచ్చినాక వినండి రావు గారు, ఇంత ట్యాపింగ్ చేశారు కదా, ఈ ట్యాపింగ్ ఇన్స్ట్రుమెంట్లకే ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఉండడానికి 300 కోట్లు అయిందనేది మనం వింటున్నాం. అంత 300 కోట్లు అంటే అది ప్రజల సొమ్మే, అది కీరోలు ఎవరు ఉన్నారో అక్కడ, ఏ అధినేతనో మనకు తెలియదు, ఆయన ఇంట్లో సొమ్ము కాదు, ట్యాపింగ్ చేసిన ఇంట్లో సొమ్ము కాదు, ఆబ్వియస్గా ప్రజల సొమ్ముతోటే ఆ ఇన్స్ట్రుమెంట్ కొన్నారు. అంత 300 కోట్ల ఇన్స్ట్రుమెంట్ కొని ట్యాప్ చేస్తే ఏం సాధించారు ఇక్కడ వీళ్ళు? చంద్రబాబు నాయుడు రావు గారు పంపించారు కదా, ఏం సాధించారు వీళ్ళు? రేవంత్ అన్నను పిసిసి ప్రెసిడెంట్ కాకుండా ఆపగలిగినరా, ముఖ్యమంత్రి కాకుండా ఆపగలిగినరా? దేనికోసం ఏం సాధించడానికి? కేవలం అపకీర్తి అపఖ్యాతి మూటగట్టుకోవడానికి 46 ఏండ్ల వయసుల తెలంగాణ జెండా అజెండా పుట్టించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఈరోజు కుటుంబ పాలన వల్ల పార్టీ కొలాప్స్ అయింది అని మీడియా, ప్రజలు, ప్రతిపక్ష వివిధ పార్టీల నాయకులు తూచి అనిపించుకునే పరిస్థితికి వచ్చింది. 46 ఏండ్ల వయసులో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జెండా జెండా ఉట్టిస్తే 46 ఏండ్ల వయసులో కవిత తీహార్ జైల్లో కూర్చునే పరిస్థితి, ఇదంతా ఎందుకు అయింది? 300 కోట్లు పెట్టినా, మీరు 3000 కోట్లు ప్రతిపక్షం వాళ్ళ కోసం పెట్టినా, మీరు సాధించింది ఏంది? మీరు పుట్టించిన జెండానే ఈరోజు కాపాడుకోలేని పరిస్థితుల, మీ పార్టీ నాయకులను కాపాడుకోలేని పరిస్థితుల అధ పాతాలకు పడిపోయిన రోజు. కానీ మీరు అంటున్నారు సాధించింది ఏంది అంటే, సాధించింది అని చెప్పను నేను. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టించగలిగారా? చంద్రబాబు నాయుడిని హైదరాబాద్లో లేకుండా ఆంధ్రప్రదేశ్కి పంపించగలిగారా? తెలంగాణలో లేకుండా రాజకీయంగా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయగలిగారా? ఇది చేయలేదా? చేశారండి, చేయలేదండి. మరి సాధించలేదంటారు? సాధించదామంటే ఇప్పుడు ప్రజలకు ఏ 4 కోట్లన్నర ప్రజల ఆకాంక్ష కోసమైతే ఉద్యమ పార్టీ పెట్టినా అని చెప్పిన రోజు మియా బీబీ బేటా బేటీ అమెరికాలో ఉన్నా అని చెప్పిన మీరు వీళ్ళు ఎంటర్ అయిన రోజే మీరు ఫస్ట్ ఫెయిల్ అయ్యారు. అది సాధించినట్ట రావు గారు? విపక్షాలన్నింటినీ బలహీనపరిచారు ఫోన్ ట్యాపింగ్ తోటి. తను అనుకున్నది 2014 నుంచి 2023 వరకు చేశారు అని సాధించినట్టు ఆయన ఫీల్ అవుతున్నారు కదా. ఆయన ఫీల్ అవ్వడం కాదండి, ఆయన ఏం ఫీల్ అవుతున్నాడో కానీ మీ మీడియానే ఫీల్ అయిపోతా ఉంది ఎక్కువ. ఆయన సాధించుడు సాధించుడు అని, ఆయన సాధించింది ఏం లేదు. ఆయన మొట్టమొదటగా ఏదైతే సింహగర్జనలో మియా బీబీ ముసల్ది నేను బేటా బేటీ అమెరికాలు ఉన్నారు అని అన్న ఆయన ఉన్నోళ్ళని ఉన్నకాడ కట్టడి వేసి వాళ్ళను పార్టీలు ఇన్వాల్వ్ కాకుండా వేస్తే చచ్చేంత వరకు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటుండే, బీఆర్ఎస్ పార్టీ ఉంటుండే, ఈ అపాదులు ఉండేది, ఏది ఉండకపోతుండే. ఈ అసలు ఇంటి దొంగ నిన్న కేటీఆర్ మాట్లాడుతున్నాడు కదా, ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టాడని. అరే ఇంటి దొంగనే వాడు చెకునిరా, వాడే ఇంటి దొంగ. నీకు చాతనైతే, ఇప్పటికైనా నీకు చాతనైతే వాణ్ణి తన్ని తరిమేయి, లేకుంటే ఏమీ ఉండదు. ఇక మళ్ళా ఏంది తలకొరువు పెట్టే వారసునిగా నువ్వు ఒక్కడమే మిగులుతావు తండ్రికి అజెండా పట్టుకొని. వాడు కూడా ఉండడు లాస్ట్కు, శకుని గారు కూడా ఉంటారా? అందుకని కనీసం పెద్ద కాపాడుకునే విధంగా జెండా అజెండా ఒట్టించిన కాపాడే విధంగా నీకు చేతనైతే నువ్వు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ మీద ఎడవడం, రేవంత్ రెడ్డి మీద ఎడవడం కాదు, నీ ఇంట్లో నువ్వు చెప్పినట్టు నీ ఇంటి దొంగని నువ్వు పట్టుకోలేకపోతున్నావు, ఆ ఇంటి దొంగని తన్ని తరమే ఫస్ట్. చేయలేకపోతున్నాడా ఎంతకాలం పాటు? చేయలేకపోవడం వల్లనే ముఖ్యమంత్రి కాకలేకపోయిండు కదా రావు గారు. సెకండ్ టర్మ్ బీఆర్ఎస్ వచ్చినాక ముఖ్యమంత్రి కాకుండా అయ్యిందంటనే శకుని గాడి వల్ల కదా. ప్రతి యుగాది ప్రతి దసరాకి కావాలి సీఎం, కావాలి సీఎం అని చెప్పి మీడియా ఇచ్చేది పాపం. మీడియా ఇచ్చేది నాయకులందరూ కూడా చెప్పేది కదా, పద్మరావు గౌడ్ లాంటి అతను కూడా చెప్పిండు కదా, మల్లారెడ్డి చెప్పే, పద్మరావు గౌడ్ చెప్పే, ప్రతి ఒక్కరు చెప్పిరి.
అందరు మీడియా చెప్పింది, నాయకులు చెప్పిండ్రు, అందరు చెప్పిండ్రు, అందరు చెప్తా ఉంటే ముసుముసులు నవ్వులు నవ్వేడు వీడు కేటీఆర్. కానీ ఎంత కుట్ర జరుగుతుంది, నన్ను ఏ రకంగా గిరికిస్తున్నారు, ట్యాపింగ్ అనేది ఎంత దరిద్రంగా జరుగుతుంది. ఆ ట్యాపింగ్ కూపీలా రేవంత్ రెడ్డి కాదు, అందరికంటే దారుణంగా ఆ ఊబిలా నేనే గిరుకుతున్నా అనేది ఈడు ఈ పిచ్చోడు గమనించుకోలేదు. సో ఇప్పుడు ఏంది పెద్ద గిఫ్ట్ చంద్రబాబు నాయుడుకి ఇస్తున్నట్టేనా రేవంత్ రెడ్డి ఈ ఫోర్ ట్యాపింగ్ వ్యవహారంలో? చంద్రబాబు నాయుడు అని ఆ మాట ఎందుకు అంటారండి? చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు గిఫ్ట్ ఇస్తారు తెలంగాణ ప్రజలు? లేదు లేదు రావు గారు, ఫోన్ ట్యాపింగ్ అనే అంశంలో వచ్చింది కదా ఓటుకు నోటి అప్పటి నుంచి వచ్చింది కదా అది ఫోన్ ట్యాప్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో, అప్పుడు వచ్చింది ఓటుకు నేటి కేసు అప్పుడే. కానీ ఇప్పుడు రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం గత ప్రభుత్వం చేసిన అవినీతిని ఒక ముఖ్యమంత్రిగా బయటికి తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు గిఫ్ట్ ఇస్తాడు. అదే నేను ఎందుకంటున్నా, తెలంగాణ ప్రజలకు గిఫ్ట్ ఇస్తారు మీరు అంటున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం పెట్టింది, అప్పట్లోనే పెట్టింది. అది ఎంక్వైరీ జరగల, కేసీఆర్ సీఎం గా ఉన్నాడు కాబట్టి. సో ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్ కి ఇచ్చేలాగా రేవంత్ రెడ్డి ఒక శిష్యుడిగా చంద్రబాబు నాయుడు మీడియా అనుకుంటుందండి. మీ మీడియా ఎట్లా మీకు నచ్చి మీకు ఇష్టమైనట్టు అనుకుంటారు, చంద్రబాబు గారు గిఫ్ట్ అంటారు, లేకుంటే రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళచ్చు ముఖ్యమంత్రి అయ్యిండు కవిత అంటారు. అసలు మీ ఇష్టం ఉన్నట్టు మీ ఇష్టం ఉన్నట్టు అనుకుంటారు, అది అనుకోవడం అయితే అస్సలు కరెక్ట్ కాదు. మీకు నచ్చినట్టు మీకు మెచ్చినట్టు అనుకుని అది మా ముఖ్యమంత్రి మీద రుద్దడం అయితే కరెక్ట్ కాదు. ఫైనల్ కి వచ్చింది అంటారు, డెఫినెట్ గా జైలు పంపితే ఖాయం అంటారు ఈ కేసులో, అంతవరకు క్లారిటీ ఇస్తారా? డెఫినెట్గా పోతారు జైలుకు, జైలుకు పోకుండా ఎందుకు ఉంటారండి? తప్పెవరు చేస్తే వాళ్ళు పోవాలి కదా. అంటే జైలుకు పోయి వచ్చి జైలు కష్టం ఎట్లుంటుంది అనేది చూసి వచ్చి ఇప్పుడు జైలు పోవాల్సిన వాళ్ళని కాపాడాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఏముంటుంది? రేవంత్ రెడ్డి గారికి ఉంటుందని నేను అనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి ఎలాగో పంపిస్తాడు, కాకపోతే అధిష్టానం దగ్గర ఏదన్నా మళ్ళీ లైజనింగ్ చేసుకొని ఈ కేసుని మళ్ళా ఆపించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతాయి కదా. ఎవరు అసలు మా అధిష్టానం దగ్గర లైజనింగ్ చేసుకునే దానికి వీళ్ళకి ఛాన్స్ ఉందా? ఏం ఏదన్నా ఏదన్నా ఒక యాంగిల్ ఏదన్నా ఒక పర్సెంట్ అని ఉందండి? వాళ్ళు కాబట్టి మీ పార్టీలో ఉన్నారు కదా, ఆల్రెడీ మీ పార్టీలోనే కొంతమంది కల్లగొండ ఫ్యామిలీకి లైజనింగ్ లో ఉంటారు అనేది చాలా కాలంగా ఉంది కదా. ఎవరు ఉంటారో ఎవరు ఉండరు కానీ రావు గారు అట్లాంటిది ఏం నడవదు. గతం గతహ, ఇప్పుడు అట్లాంటిది అసలే ఉండదు, అట్లా కుదరనే కుదరదు. సో కొత్త చరిత్ర డెఫినెట్ గా తెలంగాణ ఇచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి డెఫినెట్ కొత్త చరిత్రనే. రైట్, క్లోజ్ చేసే ముందు ఊహాజంతం అనే ప్రశ్న అయినప్పటికీ సమాధానం చెప్తారని అనుకుంటున్నా. కవిత జాగృతిని రాజకీయ పార్టీగా పెట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెలంగాణ ప్రజల మధ్యకి వెళ్తే అప్పుడు రమ్యారావు గారు ఎక్కడ ఉంటారు? కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. ఏ పొజిషన్ లో ఉంటారు కాంగ్రెస్ పార్టీ? నాకేం దివ్య దృష్టి లేదు, నేను చేసిన నా పనితీరు నా క్యాపబిలిటీని బట్టి డెఫినెట్ గా పార్టీ నాకు గౌరవం ఇస్తుంది. గౌరవం అంటే ఎట్లా ఎమ్మెల్సీ గానా లేదా క్యాబినెట్ చూడాలి కదండి, ఏది ఇచ్చినా ఓకేనా? ఎట్లా ఇస్తారో చూడాలి కదా. ఏది ఇచ్చినా ఓకేనా? మీకు ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్ గా ఉంటాయి, నాకు కూడా ఎక్స్పెక్టేషన్స్. ఏది ఇచ్చినా ఓకే ఎందుకు ఉంటదండి? అదే మీ ఎక్స్పెక్టేషన్. ఏది ఇచ్చినా ఓకే అనుకుంటే మనం 37 మందిలోనే ఉండేదాన్ని కదా, ఏది ఇచ్చినా ఓకే ఎందుకు ఉంటది? అంటే ఏంటి క్యాబినెట్ రేవంత్ అన్న ఏ స్థాయిలో పనిచేసిండ్రో నేను కూడా అదే స్థాయిలో పనిచేసిన. ఓకే, డెఫినెట్ గా నాకు మంచి పోస్ట్ ఇస్తారు. ఇంకా మీ మీడియా టీఆర్ జైల్లో ఉండగానే ఏమో అయిపోతుంది ఏమో అయిపోతుంది అని మీరు ఆ కథలు కథలు అల్లుకొని బతికున్న కేసీఆర్ చంపేటట్టున్నారు. మీడియా చంపదు బాబు, ఆయన ఉండాలని కోరుకుంటున్నారు. మరి ఇప్పుడు మీరు మాట్లాడింది అట్లే ఉంది రావు గారు. ఇప్పుడు జెండా ముట్టించిన ఆయన ఒకడు, ఆ జెండాను అడ్డం పెట్టుకుని అడ్డదారులు వచ్చింది వీళ్ళు. ఉద్యమం చేసేది లేదు, పాడలేదు, పార్టీ వద్దన్న వీళ్ళు, మళ్ళొచ్చి వీళ్ళు జైలు నుంచి వచ్చి మళ్ళీ నేను ముఖ్యమంత్రి అని రేస్ లోకి వస్తారు అన్నాడు. అసలు ఏమన్నా ఉందండి? ప్రకటించచ్చు కదా. ఎందుకు ప్రకటిస్తాడండి? జైలుకి వెళ్ళొచ్చింది కాబట్టి పార్టీ నాశనం అయిపోయి ఏం పాల్గొని పరిస్థితిలో ఉన్న ఆయన ఆయన దాన్ని ఎందుకు ముఖ్యమంత్రి అని అంటాడు? ఊహాజనితమైనటువంటి క్వశ్చన్ ఇది. ఊహనే కరెక్ట్ కాదండి, ఊహాజనితం అనడం కాదు. మీ ఊహలకి వెళ్ళి జైలు కూసున్న వాళ్ళకి కూడా మెదళ్ళ జరితం అయ్యేటట్టు ఉంది మీ ప్రశ్న. మీరేమన్నారంటే బిఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుంది ఉండదన్నారు. నేను క్లోజ్ అవుతుంది ఉండదని లేదు రావు గారు. ఎవరు పోయినా పొక్కున వాళ్ళు ఇద్దరు అయితే ఉంటారని మీకు చెప్పిన. వాళ్ళిద్దరు ఉపయోగం ఏముంది?
బిఆర్ఎస్ పార్టీ వాళ్ళిద్దరు ఏముందంటే మరి కేసీఆర్ ఒక ఆయననే కదండి టిఆర్ఎస్ పార్టీని పుట్టించింది, జెండా అజెండా పుట్టించింది ఆయన ఒక్కడే కదా. ఆయనకి ఇందో 11 మంది ఉండి రూపకల్పన చేసినారు, అది వేరు. కానీ ఫస్ట్ అయితే ఆయన ఉన్నది ఆయన ఒక్కడే కదా. సరే చూద్దాం, భవిష్యత్తులో ఏవైనా రాజకీయాలు ఏదైనా జరగచ్చు కదా. సో కవితకి అయితే ఒక ఆలోచన వచ్చేలాగ మనం మాట్లాడాము అనుకుంటున్నాం. నేను అస్సలు మాట్లాడను, మీ మీడియానే అసలు టీఆర్ జైళ్లకు ఎవరు ఇంకా వెళ్ళొద్దు, ఏ ఆడపిల్ల కూడా ఇట్లాంటివి చేయొద్దు అని అట్లా మంచి మాటలు చెప్పాలే గానీ, మీరు ఇంకా అక్కడ ఉన్నామను నెక్స్ట్ నువ్వు వచ్చేసి ఇంకా మీ నాన్న పార్టీ నాశనం అయిపోయినా సరే గానీ నీ నీ జెండా నీ అజెండా పట్టుకొని పోవని మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. రేపు కవిత రాగానే మీ మీడియాలే కవిత గేట్ ముందుకు వెళ్ళిపోతాయి. ప్రూవ్ కాకపోతే వాళ్ళు కనుక ప్రూవ్ చేయలేకపోతే లిక్కర్ స్కామ్ లో డెఫినెట్ గా ఆవిడకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అయితే తెలంగాణ సమాజం ఇస్తుందని డెఫినెట్ గా ఎవరైనా అనుకుంటారు. అక్కడ ప్రూవ్ కాకపోతే ప్రూవ్ అయ్యి ఇంకా కన్విక్షన్ పడితే అదేం చెప్పలేము. మీరు ఏదన్నా ఊహజితంగా అని డ్రైవర్, నేను మాత్రం ఒకటి చెప్తా, అది ప్రూవ్ అవుతుందా కాదా ఏం జరుగుతుంది అనేది అది మనం ఎవరు చెప్పలేము. కానీ ఎర్లీగా బెయిల్ రాక కవిత ఎక్కువ కాలం ఉండాల్సిన పరిస్థితి వచ్చి ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితులు ఇట్లుంటే కేసీఆర్ అనే వ్యక్తి ఎన్ని రోజులు బతుకుంటాడు అనేది కూడా మనం చెప్పలేము. ఆఫ్టర్ కేసీఆర్ రాజశేఖర్ రెడ్డి లేని టైంలో రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ చూపించి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే పార్టీ పుట్టించి ఏ రకంగా అయితే ఓదార్పులు ఆ వైఎస్ఆర్ పేరు మీదనే, మరి జగన్మోహన్ రెడ్డి ఇంకో పేరు ఇంకో జెండా పుట్టించుకోక దాని మీదనే ఎట్లా గిటానైందో కవిత కూడా అదే పని చేస్తుండొచ్చు చేస్తుంది. ఇప్పుడు కరెక్ట్ చెప్పారు, ఊహాజనితం అయినప్పటికి కూడా క్లారిటీ ఇచ్చారు. ఊహాజనితం కాదు, మీరు అడిగింది ఊహాజనితము, కానీ నేను చెప్పేది ఊహాజనితం అసలు కాదు. ఓకే, చూద్దాం ఏమవుతుందండి, మీ ఎక్స్పెక్టేషన్ ఏమవుతుంది అనేది చూద్దాం, ఒకవేళ అది అవుతుందేమో అని.